సూచనల గుండె చప్పుడు వి బహుజన 9 న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. బహుజన్ సమాజ్ పార్టీ సుల్లూరుపేట అసెంబ్లీ నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి సుల్లూరుపేట అసెంబ్లీ ఇన్ఛార్జి బందెల మోహన్ ఆధ్వర్యంలో ఇన్ఛార్జి దొడ్ల పెంచలయ్య, టౌన్ అధ్యక్షులు రైతు నర్సయ్యలు పర్యవేక్షణలో సుల్లూరుపేట అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పామంజి ధనంజయ అధ్యక్షతన జాతీయ జెండాను బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి ఆదేశాల మేరకు జాతీయ జెండాను ఆదివారం అనగా 14/8/2022 ఎగరవేయమైంది. బందెల మోహన్ మాట్లాడుతూ జాతీయ జెండా విశిష్టతను తెలిపి జాతీయ జెండాను తయారు చేసిన వారిని, జాతీయ గీతాన్ని ప్రతిరోజు ఆలపిస్తున్న వారిని గుర్తు చేసుకున్నారు. కానీ ప్రతి పౌరుడికి భారతదేశాన్ని అధికారికంగా నడిపించే భారత రాజ్యాంగం రాసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తు చేసుకోరు. ఎందుకని? మాలవారనే కదా, ఎంత స్వార్థం. దళితులు రాజ్యపాలన చేయకూడదని, బహుజనులు ఎదగకూడదనే కదా రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే దుష్టశక్తుల నుండి మనం భారత రాజ్యాంగంను రక్షించుకుందాం. అందుకే 13/8/2022 నుంచి 15/8/2022 తేదీల్లో ఊరు వాడ బీఎస్పీ ఆఫీసులు, అంబేద్కర్ విగ్రహాల దగ్గర బీఎస్పీ కార్యకర్తలు నాయకులు జాతీయ జెండాను ఎగరవేస్తున్నారు. మిత్రులారా, రాబోయే ఎన్నికల్లో ఏనుగు గుర్తుకి ఓటు వేసి బీఎస్పీని గెలిపించుకుందాం. అప్పుడే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోగలం. అంబేద్కర్, కాన్సీరాం, మాయావతి మార్గంలో నడిచి బీఎస్పీని గెలిపిద్దాం. ఈ కార్యక్రమంలో ఓజిలి బీఎస్పీ ప్రధాన కార్యదర్శి గుండాల చంద్రశేఖర్, మునెమ్మ వెంకటస్వామి, మాతయ్య బాంబ్ పెప్స్, తిరుపతి జిల్లా కన్వీనర్ బందెల శ్రీనివాసులు, సగటూరు వెంకటేశ్వర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మనం ఏం చేయబోతున్నాం చెప్పాయా? పార్టీలో మనం అందరం కలుసుకుని వ్యక్తిగా చేస్తామని చెప్పి అందువల్ల నేను కూడా వచ్చినాను. వచ్చి నెక్స్ట్ సైడ్ కానీ తర్వాత కానీ నాకు బహుజన్ సమాజ్ పార్టీ బెహంజీ కుమారి మాయావతి గారి నాయకత్వం, మిత్రులు తమ్ముళ్ళు, నాకంటే వయసులో ఉన్న పెద్దలైనటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి జయ భీమంతో ఈ కార్యక్రమాన్ని